మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో మరో కీలక పరిణామం. ఈ కేసులోనే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు కానున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే భారీగా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. స్టేషన్ వద్దకు బయట వారు ఎవరిని పోలీసులు అనుమతించట్లేదని సమాచారం అందుతోంది. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులోనే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రిపోర్టర్ సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్ చెప్పండి, నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఎమ్మెన్ఆర్ ప్రధానంగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులో ఈరోజు నిందితుడిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని ఈరోజు విచారణకు పిలవనున్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనేక మంది కీలక నేతలను కూడా విచారణ చేపట్టడం జరిగింది. కొంతమందికి సంబంధించి అరెస్టు కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి విచారణ అనేది ఏ విధంగా సాగబోతుందనే దానికి సంబంధించినటువంటి అంశంపైన ఆసక్తికరంగా అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కీలకమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని చెప్పి కక్షపూరితంగా టీడీపీ ప్రభుత్వం తనకు నోటీసులు ఇచ్చింది అనే విధంగా కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన ముందు ఎలాంటి ఆధారాలు ఉంచనున్నారు, కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి డీటెయిల్స్ని ఆయన ముందుంచి విచారణ చేపడతారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటి వరకు పోలీసులు అయితే అనేక సార్లు కూడా విచారణలు ఎవరైతే నేతలను విచారణ చేపట్టారో వాళ్ళందరూ కూడా సరైనటువంటి విధానంగా వాళ్ళు ఆన్సర్ చేయలేదనే విధంగా చెప్తూ వచ్చారు. మరి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో జరిగేటటువంటి విచారణలో ఆయన ఏ విధంగా సహకరిస్తారు, అసలు కీలకంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే నిందితుడిగా ఆయన 125వ వ్యక్తిగా చేసినప్పటికీ ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి నేతగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విధంగా పోలీసులు వర్షం కూడా ఇంపిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన పానుగంటి చైతన్య ఉన్నట్టు అతను ప్రతిరోజు కూడా సజ్జల రామకృష్ణారెడ్డితో టచ్లో ఉండటం, ఆ రోజు కూడా ఆ టచ్లో ఉన్నారనే విధంగా కూడా కొంత సమాచారం ఉందనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే లేళ్ల అప్పిరెడ్డికి సంబంధించి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి పానుగంటి చైతన్య సజ్జల రామకృష్ణారెడ్డితో ఎవ్రీడే ఆయన యాక్టివిటీస్లో భాగం అవటం, ప్రతిరోజు కూడా ఆయనతో తిరుగుతూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పానుగంటి చైతన్య ఆ రోజు ప్రధాన నిందితుడిగా ఉంటే కంపల్సరిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు ఉండి ఉంటాయి అనేది కూడా ఇప్పటికే అనేక సార్లు కూడా టీడీపీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు విచారణ కూడా అదే వేలో కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు ఎవరితో మాట్లాడారు ఏంటి, ఇలాంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ దాడికి సంబంధించినటువంటి అంశాలన్నిటికీ ముందే టీడీపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యాలయంలో ఈ మీటింగ్ అనేది జరిగిందనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరిగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కంపల్సరిగా అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏ విధంగా ఉండి అనే దానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగే అవకాశాలు కనిపించాయి. ప్రస్తుతం అయితే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా పోలీసుల్ని భద్రతను అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి లేనిదే లోపలికి పంపించొద్దు అనే విధంగా కూడా డీఎస్పీ ఆదేశాలు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అధికారి అయినటువంటి సీఏ అదేవిధంగా డీఎస్పీ కూడా పోలీస్ స్టేషన్కి చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. వచ్చిన తర్వాత కంపల్సరిగా ఆయనకి ఇప్పటికీ కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా లాయర్లు కూడా ఆయనకు విచారణకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ లాయర్ సమక్షంలోనే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. పూర్తి స్థాయిలో గతంలో జరిగిన విచారణలో ఎవరైతే నేతలు ఇచ్చినటువంటి ఆన్సర్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దాని సోర్స్ ఆధారంగానే ఈరోజు ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. కంపల్సరిగా తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, గతంలో ఉన్నటువంటి సేకరించినటువంటి ఆధారాలకు సంబంధించి కొన్ని క్వశ్చన్లని సజ్జల రామకృష్ణారెడ్డి ముందుంచుతారు. వాటికి ఎలాంటి ఆన్సర్లు ఇస్తారు అంటే ఇందులో బలవంతంగా చేసేటటువంటి ప్రయత్నం ఏమి ఉండదు, ఆయనకి పూర్తి స్థాయిలో వెసులుబాటు ఉంటుంది. ఎంతసేపు అయినా
టీవీ ఛానల్లో ఉండొచ్చు, ఒకవేళ కనుక వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవచ్చు. కానీ విచారణకు మాత్రం కంపల్సరీగా హాజరవ్వాలనే విధంగా నోటీసులు ఇచ్చాం కాబట్టి కంపల్సరీగా హాజరవుతారు ఈ రోజు అనే విధంగా మేము అనుకుంటున్నాము. ఇప్పటికే మాకు ఫోన్ చేసి కూడా చెప్పారు, 2 గంటల సమయం తర్వాత హాజరవుతామన్నారు. కాబట్టి 2 గంటల నుంచి 4 గంటల లోపు ఎప్పుడైనా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ విచారణ అనేది ఏ విధంగా సాగుతుంది, ఈ ఆయన ఎలాంటి కీలకమైనటువంటి అంశాలను పోలీసులకు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది చూడాలి. కాకపోతే కేసులో మాత్రం క్లియర్గా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారనే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం, అదేవిధంగా దీనిపైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి పోలీసులు విచారణకు ఏ విధంగా సహకరిస్తారనేది చూడాలి. కంపల్సరిగా పోలీసులు అయితే కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఇది 125 నిందితుడిగా చేర్చడం అనేది పక్కన పెడితే కీలకమైనటువంటి వ్యక్తుల్లో, అంటే ఆ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి వ్యక్తుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వ్యక్తి అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంఎన్ఆర్ థ్యాంక్ యూ సాయి శంకర్.